Om Shri Durgayai Namaha. Hi friends, hello Naru friends. తరచు సంభోగం చేసినట్టుగా కానీ మీకు కలలు వస్తున్నాయా? అయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా వరకు మనుషులు కలలు వారిని సంతోషపరుస్తాయి. కొన్ని కలలు అయితే చెడు జ్ఞాపకాలను మిగిలిస్తాయి, మరికొన్ని అయితే ఎంతో ప్రత్యేకమైన వాటిగా భావిస్తూ ఉంటాం. స్వప్న శాస్త్రం అలాంటి వాటిని స్వప్నాలు అని అంటుంది. మరి అలాంటి కళలు ఏంటి? మాంసాన్ని ఉడికిస్తున్నట్టు కళ వస్తే జీవితంలో విశేష లాభాలను సంపాదించి పెడుతుంది. మీరే మాంసాన్ని కట్ చేస్తున్నట్టు కళ వస్తే మీకు వారసత్వ రూపంలో ఆర్థిక లాభాన్ని పొందబోతున్నారని అర్థం చేసుకోవాలి. కుళ్ళిన మాంసం కళలోకి వస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. పాము మాంసం కళలోకి వస్తే అశుభ సూచకం. పంది మాంసం అక్రమ మార్గాల నుంచి డబ్బును చూపిస్తుంది. కోడి మాంసం తిన్నట్టు కళ వస్తే మహిళలకైతే ఉపయోగకరమైన వార్తలు అందుతాయి. కలలో శంఖం కనిపించడం చాలా అరుదు. అలా కనిపిస్తే నారాయణుడు లక్ష్మీదేవి కనిపించారని అర్థం. గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కల వస్తే ఎంతో శుభదాయకం. కలలో గాజులు ధరిస్తున్నట్టుగా కనిపిస్తే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనే సందేహం కలగకపోదు. ఇలా కల వస్తే మాత్రం శుభ సూచకం. ఎగురుతున్న పక్షులు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి పక్షి రూపంలో కలలోకి వచ్చాడని అర్థం. పాము కాటేసినట్టు కల వస్తే మంచి జరుగుతుందని అర్థం. కొత్త బట్టలు కనిపిస్తే హాని అని, చనిపోయిన వారు కనిపిస్తే మంచిది అంటారు. కలలో పండ్ల బుట్ట కనిపిస్తే ఇంటికి కొత్త అతిథి రాబోతున్నారని అర్థం. అలాగే స్త్రీకి యాపిల్ తిన్నట్టు కలవస్తే పిల్లలు కలుగుతారు. జుట్టు కత్తిరించినట్లుగా కలవస్తే అప్పటి వరకు మీకున్న సమస్యలు ముగుస్తాయి. కలలో ముంగిస కనిపిస్తే చాలా మంచిది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారని అర్థం. చీరకట్టులో స్త్రీ కలలో కనిపిస్తే లక్ష్మీదేవి దర్శనం ఇచ్చినట్టుగా అర్థం. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కలలో తమలపాకులు వస్తే సంతోషం. సంపదతో పాటు జీవితంలో సరికొత్త వెలుగొస్తుందని అర్థం చేసుకోవాలి. చంద్రుడు కళలో కనిపిస్తే జీవితంలో ఎలాంటి ఆటిపోట్లు లేకుండా స్థిరంగా సాఫీగా సాగిపోతుందని అర్థం. ఇక శృంగారానికి సంబంధించిన కళలు వస్తే మీరు చెడుగా అనుకోవాల్సిన పని లేదు. వాటిని ఎవరైనా సరిగా విశ్లేషించుకుంటే తమకు చెందిన మానసిక భావాల గురించి, వారు ఎలాంటి స్థితిలో ఉన్నారనే దాని గురించి, దేని గురించి ఆలోచిస్తున్నారు అనే అంశాలను కూడా తెలుసుకోవచ్చు. ఆడైనా మగైనా తమ మాజీ భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నట్లుగా కలవస్తే వారితో తమ బంధాన్ని పూర్తిగా తెంచుకోవాలని చూస్తున్నట్టుగా ఉంటుంది. మరి ఆక్రమంలోనే అలాంటి కలలు వస్తాయి. గర్భంతో ఉన్నట్టు కలలు వస్తే అది శుభ సూచకం. ఎవరైనా జంట ప్రేమించుకున్నట్లుగా కలవస్తే అది కూడా మంచిది. ఏదో ఒక విషయంలో విజయం సాధించబోతున్నారు అనడానికి అది సంకేతంగా వస్తుంది. ఇక అపరిచిత వ్యక్తులతోని రతి క్రీడల్లో పాల్గొన్నట్టుగా కలవస్తే జీవితంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. తరచుగా సంభోగం చేసినట్లుగా కలవస్తే మీరు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా వేస్తున్నట్టు అర్థం. అదే కాదు, అలాంటి నిర్ణయాన్ని చాలా రోజుల నుంచి అలాగే పెండింగ్లో పెట్టేసినట్లుగా అర్థం చేసుకోవాలి. ఇదండి మరి కళల శాస్త్రం చెప్తుంది. మరి ఇందులో రకరకాల కళలు అర్థాలు ఉన్నాయి, అంటే రకరకాలుగా వస్తే అర్థాలు ఉన్నాయి. మరి ఇందులో ఎటువంటి కళలు వచ్చాయో ఒకసారి మీకు అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.